సామాన్యుడి ఆలోచనకి మేధావి ఆలోచనకి ఒక తేడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రంలో ఎందుకు ఈ సంక్షేమ పథకాలని తీసుకొచ్చి ఇన్ని పెట్టుకొచ్చారు, 80 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు, ప్రతిదానికి ఈవెన్ స్కూల్లో చదవాలంటే కూడా డబ్బులు ఎందుకు ఇచ్చారు, మేము అభివృద్ధి చెందాము, ఆ హైదరాబాద్ అభివృద్ధి చెందింది, లేకపోతే విశాఖపట్నం అభివృద్ధి చెందింది, ఢిల్లీ అభివృద్ధి చెందింది అంటే అయితే నాకేంటి అంటారు జనం. కాబట్టినే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రైతులకు ఒక 6,000 రూపాయలు డబ్బులు వేయడం అయినా, అట్లాగే పెన్షన్లు ఇస్తుండడం అయినా, పేదలకు ఇళ్ళు ఇవ్వడం అయినా, అట్లాగే ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి కీలకమైనటువంటిది ఈ గ్రౌండ్ లెవెల్లో 5 కిలోల రూపాయలు బియ్యం ఫ్రీగా ఇవ్వడం అయినా చేసుకొచ్చేది. ఇవి రాబోయే రోజుల్లో ఆకాంక్షలు మరింత పెరుగుతాయి. ఒకసారి రూపాయి వచ్చినప్పుడు ఇంకో రూపాయి కోరుకుంటారు, కానీ ఉన్న వదులుకోవడానికి సిద్ధపడరు. ఇదివరకు ఉపాధి హామీ పనులు మొదట్లో పని లేని వాళ్ళకి పని, ఇప్పుడు పని బలవంతంగా కల్పించి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రేషన్ ఇదివరకటి రోజుల్లో 2 రూపాయలు 3 రూపాయలు వేసుకునే దశ నుంచి ఇప్పుడు 38 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులకు వచ్చింది. కాబట్టి ఖర్చు ఈ మోడీకి ఓ పక్కన డెవలప్మెంట్ చేసి చూపించడమే కాదు, 400,000 కోట్ల ఎకానమీకి వచ్చే ఏడాదికి వెళ్తుంది. మనం ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాం, 4వ స్థానంలోకి వెళ్ళబోతున్నాం. అయితే ఏంటంట అంటది సాధారణ ప్రజానీకం. వాళ్ళని సంతృప్తిపరిచే చర్యలు ఏం తీసుకుంటారనేది చూడాలి.